హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. మరోసారి కేంద్ర ప్రభుత్వం అయితే మన ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ అలాగే సచివాలయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం సూపర్ అంటూ మరోసారి ఈ నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని మెచ్చుకుంది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నిన్న సాక్స్ పేపర్లు వేయడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఇటువంటి వీడియోలు అయితే తప్పకుండా షేర్ చేయాలి, మన ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి కాబట్టి. ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం, నిన్న ఏమన్నారంటే నిన్న ఒకసారి సాక్స్ పేపర్లో వచ్చిన స్టేట్మెంట్ చూడండి ఒకసారి. గ్రామ సచివాలయ వ్యవస్థ సూపర్, ఈ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది, అలాగే విద్యాభివృద్ధికి ఎంతగానో శ్రమిస్తున్నారు, అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీసుకోవాలి, విద్యారంగంలో 6% జీడిపి సాధించేలా రాష్ట్ర విద్యామంత్రులు ఆలోచించాలి, బడ్జెట్ రూపకల్పనలో నూతన జాతీయ విద్యా విధానాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇలా ఉంచినట్లయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ చాలామంది పాలన అందిస్తున్నారు, ఈ వ్యవస్థ ప్రజలకు మేలు చేస్తుంది, విద్యార్థుల పట్ల సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు, మంచి పోషకార విలువలతో కూడినటువంటి ఆహారం అందజేస్తున్నారు, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బడ్జెట్ కేటాయించడం సంతోషకరం, ఇతర రాష్ట్రాలు కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని రమేష్ పోఖ్రియాల్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయితే ఈ విధంగా పొగడం చాలా గర్వకారణం, అలాగే అభినందనీయం అని చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా శుభదాయకం అని చెప్పుకోవాలి. అలాగే దీంతోపాటుగా మనం చూడొచ్చు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అంటే గ్రామ వార్డు వాలంటీర్లు వీళ్ళందరూ కూడా ఒక కలిసికట్టుగా పనిచేస్తున్నారు. దీంతోపాటుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామ వార్డు వాలంటీర్లు అలాగే సచివాలయ వ్యవస్థ చాలా మంచి పాలన అందిస్తుందని చెప్పడం ఒక మంచి విశేషం అని చెప్పుకోవాలి. అలాగే మనకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మన సీఎం గారి పథకాల గురించి కూడా వీళ్ళు చెప్పడం, రమేష్ పోఖ్రియాల్ కొనియాడడం అనేది ఒక మంచి విశేషం అని చెప్పుకోవాలి. సో ఇటువంటివి చేయడం ద్వారా మరెంతో వ్యవస్థ అనేది అభివృద్ధిగా అలాగే మరెంతో దీనిగా పనిచేస్తుంది మన వాలంటీర్ వ్యవస్థ అలాగే సచివాలయ వ్యవస్థ అనేది. సో ఇటువంటి వ్యాఖ్యలు ఎన్నో వచ్చాయి, ఇదివరకు మోడీ గారు కూడా చెప్పడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాయని. అయితే మరోసారి ఈ యొక్క కేంద్రం అనేది ఈ విధంగా చేయడం మరోసారి గర్వకారణం చెప్పుకోవాలి. సో తప్పకుండా మన వాలంటీర్లకు అయితే షేర్ చేయండి. అయితే ఇటువంటి వ్యవస్థను కూడా ఇతర రాష్ట్రాలు కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని అనడం మరో విశేషం అన్నమాట. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు ఇలా చేస్తే మరో అభివృద్ధి అనేది ఇంకంత కొనసాగుతుందని వీళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయడం ఇదో మంచి న్యూస్ అని చెప్పుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.